విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన స్థానిక వైటీసీ కేంద్రంలో ఎన్ఆర్ఐ యుఎస్ఏ కాలిఫోర్నియా మొగలి శివకుమార్ పద్మజ దంపతులు మరియు విజయనగరం శ్రీకాంత్ పిక్చర్స్ అధినేత దాతల సహకారంతో 105 మంది ఒంటరి వృద్ధ మహిళలకు 10 కేజీల బియ్యం అందజేశారు. వృద్ధ ఒంటరి మహిళలకు నిత్యావసర సరుకులను స్థానిక వైటీసీ కేంద్రంలో దాతల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ప్రపంచం మొత్తం అల్లకొల్లలమైపోతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించిందని దీని నేపథ్యంలో దీనస్థితిలో ఉన్న పేద ప్రజలు ఆర్థిక పరిస్థితి బాగోలేని వృద్ధ మహిళలకు సహాయం చేయాలనే ఆలోచన రావడంతో అరకు నియోజకవర్గంలో గల అన్ని వర్గాల ఒంటరి వృద్ధ మహిళలను గుర్తించి నిత్యావసర సరుకులు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రీ రైస్ బియ్యం ఇచ్చి ఉన్నారు, రెండో విడత కూడా ఫ్రీ రైస్ బియ్యం ఇచ్చినారు. దాదాపు 1,37,717 మందికి 1,000 రూపాయలు చొప్పున డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. మా పెద్ద బయలులో బేడజంగం తెలంగాణ వాళ్ళు 29 మంది వచ్చి ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం తరఫున బియ్యము, పప్పులు, ఉప్పులు, దాని తర్వాత ఆయిల్ ప్యాకెట్లు మాకు కలెక్టర్ గారు పంపించినవి కూడా పంపిణీ చేయడం జరిగిందని ఇంత మూలంగా తెలియజేయడమైనది. మహమ్మారి బారిన పడకుండా భారత ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన ప్రమత్తం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ని ఈ యొక్క కరోనా వ్యాధి తీవ్రమవకుండా